ఖమ్మం ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, బాధితులు ఎవ్వరూ తొందర పడవద్దని, మీ అందరికీ నేనున్నానని, డబ్బులు తీసుకున్న వారు తిరిగి చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని రామగుండం ఎమ్మెల్యే కోరికండి చందర్ అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో బాధితులకు అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరికండి చందర్ అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు తమను శనివారం ఆదివారం రోజున తమ కార్యాలయంలో సంప్రదించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో బాధితులు ఎమ్మెల్యేని కలిశారు. బాధితుల వివరాలను ఎమ్మెల్యే నోట్ చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయాలు ఒక సమస్యగా మారాయని, ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేసేందుకు తమను కలవాలని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తాముంటామని, ఇంకెవరైనా బాధితులుంటే తమను సంప్రదించాలని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఎవరూ తొందరపడవద్దని, వారందరికీ తామున్నామని చెప్పారు. హరీష్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని వారి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో సమస్య కావడం మూలాన నేను నేరుగా బాధితులకు పిలుపునివ్వడం జరిగింది. మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా అది టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరైనా మాకు సంబంధించినటువంటి మిత్రులు కానీ ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా మా డబ్బులకు సంబంధించి వాళ్ళ ద్వారా మీకు ఇప్పించడం, లేదంటే వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వేయించడం, దీని మీద ప్రత్యేకంగా బాధితులందరికీ కూడా తెలపడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 9 నుంచి 12 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తూ ఈరోజు బాధితులను పిలవడం జరిగింది. రేపు కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రేపు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి 27, 28 తారీఖు నాడు ఈ 2 తేదీలలో నేను ఉంటానని చెప్పినటువంటి విధంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చట్టపరంగా అదేవిధంగా బాధితులకు ఎలాగైనా డబ్బులు వచ్చేటువంటి విధంగా నేను ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు, ఖచ్చితంగా ఎవరైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. నా వంతు బాధ్యతగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగం కోసం డబ్బులు పెట్టి 2 రోజులు ఉద్యోగం చేసి మళ్ళీ ఆ యొక్క ఉద్యోగం చేయాలని అడిగిన సందర్భంలో ఎవరికైతే ఆ యొక్క డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుండే, కానీ అప్పుడు చాలా తొందరపడుతూనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ కుటుంబం అంతా కూడా ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి చర్యలు ఎవ్వరూ కూడా పాల్పడవద్దు. మీ అందరూ కూడా నేనున్నాను. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతంలో అన్యాయం జరిగితే ఊరుకుండేది లేదు. మీ కుటుంబాలకు మీరు అన్యాయం చేసేటువంటి విధంగా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఈ యొక్క ఆరోగ్య బాధితులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.